హైవేస్. నాకు ఈ సమాజంలో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ సమానమే, అందరం మనుషులమే. అయితే రాజ్యాంగ ప్రకారం ఇదిగో కొన్ని కులాలకి కొన్ని రకమైనటువంటి రక్షణలు అంటూ చేర్చున్నారు. అలా ఎస్సీ ఎస్టీలని కాపాడుకోవటానికి, వాళ్ళ మర్యాదని మనం నిలబెట్టుకోవటానికి, వారి మీద ఎవరు కూడా దాడులు చేయకుండా కులం పేరు దూషించకుండా ఉండటానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఒక చట్టం తీసుకొచ్చారు. దానిని మన దేశంలో ఉన్నటువంటి కొంతమంది ఇప్పటికీ పాపం ఎస్సీ ఎస్టీలో బాధితులు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ బాధలు పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అగ్ర కులాల వల్ల మిగతా వాళ్ళ వల్ల. కానీ కొంతమంది ఉంటారండి చట్టాలు తెలుసుకుంటారు, అండ్ పైన కొంతమంది దగ్గర బానిసలుగా ఉంటూ వాళ్ళు ఏం చెప్తే చేస్తా పోతుంటారు. ఏ రకంగా చేయాల్సిన పనికి మళ్ళీ పనులు వీళ్ళే చేస్తారు, మరలా అవతలలో అమ్మలేదు అన్నారన్నట్టుగా వెళ్ళి బెదిరిస్తూ కేసులు పెడతారు, ఎస్సీ ఎస్టీ కేసులు. వీటిని మన భారతదేశంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో దుర్వినియోగం చేసినట్టు ఎప్పుడూ ఎవరూ చేయలే. ఐ థింక్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లేని అనుకుంటా ఏదో సందర్భంలో ఇదే కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళే ఇటువంటివి వేరే రాష్ట్రంలో క్రాస్ చెక్ చేసి సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. పోలీసులు ఇక్కడి నుంచి ఎవరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కింద కేసు కనుక పెట్టాలి అంటే ప్రాపర్ వేలో ప్రూఫ్లు ఉంటేనే పెట్టండి, ఎట్ట పెడితే అది పెట్టొద్దు అన్నారు. ఈవెన్ 490 కేసు కూడా అదేంటి, ఆడవాళ్ళు గృహ నిర్మాణం అంటారు గృహహింస అన్నట్టు, వరకట్న వేధింపులు అన్నట్టు, అత్తాలింటి మీద ఆడపడుచుల మీద మొగుల మీద భయంకరంగా టార్చర్ పెట్టడం చాలామంది ఉన్నారు ఆడవాళ్ళు. సో ఈ రెండింటి విషయాల్లో కూడా సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది, ఎట్ట పెడితే మీరు కేసులు పెట్టొద్దు అని. అయినా సరే ఏకంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎస్సీలు బాధితులుగా ఉంటే వారు వెళ్ళి కేసు పెడతానికి వెళ్తే ఎవరి మీద కేసు పెట్టబోతున్నారు మీరు, వైసీపీ వాళ్ళ మీద? ఒక్క నిమిషం అని ఫోన్ చేసి మరి సర్దలు చేశారా జగన్ చేశారా ఎవరు చేశారో నాకు తెలియదు, ఫోన్ చేస్తే అటు నుంచి వచ్చింది ఏంటిది వాళ్ళ మీదే పెట్టండి. అవునా కాదా మీరు ఒకసారి న్యూస్ చెక్ చేయండి. అమరావతి రైతులలో ఎస్సీలు ఎక్కువ ఉన్నారు, ధర్నా చేస్తున్నప్పుడు కానీ పాదయాత్ర చేస్తున్నప్పుడు కానీ తిరుమల శ్రీవారి దాకా ఇలా వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. ఓలలో కూడా కొన్ని చోట్ల వాళ్ళు బాధితులు, అవతలు వచ్చేసేమో ఎక్యూజ్డ్ ఎవరంటే వైసీపీ వాళ్ళు, కేసులు వాళ్ళ మీద తీసుకోకుండా వైసీపీ వాళ్ళ మీద కేసులు పెడితే మీరు వచ్చారా అని పక్కన కూర్చోబెట్టి వాళ్ళ లోపలైన సందర్భాలు ఏంటంటే మీరే కొట్టారు వాళ్ళని, మీరే తిట్టారు వాళ్ళని. సీరియస్లీ ఇప్పటికీ మన భారతదేశంలో చాలా చోట్ల కొంతమంది భయపడుతూ బతుకుతుంటారు, ఎవరు ఓసీలు బీసీలు ఎస్సీలు జోలికి వెళ్ళాలంటారు ఎందుకు ఈ సెక్షన్ గురించే, ఇంకొంతమంది ఉంటారు మనల్ని ఏం చేయరా ఏ సెక్షన్లైనా అని చెప్పేసి పాపం వాళ్ళని హింసిస్తా పోతా ఉంటారు. అదే నా స్టార్టింగ్ చెప్పింది కూడా ఇదే, మన సమాజంలో బాధితులుగా ఉంటున్న వాళ్ళు ఎస్సీల్లోనే ఉంటున్నారు, అండ్ మీకు వేరే వారిని భయపెట్టి బతికిస్తున్నటువంటి వాళ్ళు, బతుకుతున్న వాళ్ళు, దౌర్జన్యం చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా ఇందులో ఉంటూ ఉన్నారు. మిగతా వాటి లేరు ఉన్నారు నేను కాదంట్లా, బట్ ఇక్కడ సమాజంలో వీళ్ళు బాధితులు పీడితులు అన్నవేలో కన్సర్న్ ఉండి ఆ చట్టం ఇచ్చున్నారు. కానీ దానిని వీళ్ళు అస్త్రంగా మార్చుకొని అధికార పార్టీకి తొత్తులుగా ఉంటూ అపోజిషన్ వాళ్ళని ఘోరాతకరంగా బూతులు తిడుతూ వాళ్ళ ఇంట్లో పిల్లాలని వాళ్ళ పిల్లల్ని ఘోరాతకరంగా పచ్చి బూతులు మాట్లాడుతూ చంపేస్తామంటూ అదేమంటే సీఎం నాకు చుట్టమంటూ ఈ బోరగడ్డ అనేది వచ్చేసి నాకు తెలిసి ఎస్సీ వాళ్ళ ఆవిడ అంటుంది, వాళ్ళ ఆవిడ మౌనిక ఏమని, మేము దళితులు అందుకే మమ్మల్ని అరెస్ట్ చేశారని. ఏమ్మా రావణాసురుడు ఉన్న పత్తిత్త, వాళ్ళ ఆవిడ మండగర్ కూడా వాడిని బతికించుకోవాలని కోరుకుంది కానీ చివరి చచ్చాడు, ఎందుకు వాడు చేసిన పాపాలు అటువంటివి. రావణాసుడు అనేవాడికి పరస్త్రీ పిచ్చి ఉంది, వాడి దేని మీద కన్ను పెడితే వాడు వశం అయిపోవాలి వస్తువైనా కానీ. కార్త వీరాజుని చేతిలో కుక్క చావు కుక్క దెబ్బలు తినుంటాడు అంతెందుకు, వాలి చేతితో కూడా భయంకరంగా తినున్నాడు రావణాసురుడు. కానీ లంకలో వెళ్ళి హడావుడి ప్రతాపం చివరికి వాళ్ళ ఆవిడ ఏమనుకుంది, నా మా ఆయన ఏం చేసినా బతుకుంటే చాలు. అలా బోరగడ్డ నీళ్ళు వచ్చేసి పక్కన పిల్లాలని వాళ్ళ కూతురిని పచ్చి బూతులు తిట్టినా కానీ దళితుడు ఆయన ఏం అరెస్ట్ చేయకూడదు, ఇంట్లో పెట్టుకోవాలా? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి, కులం పేరుతో దూషిస్తున్నది ఎవరు, కులాన్ని అడ్డు పెట్టుకొని దౌర్జన్యం చేస్తుంది ఎవరు, ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. సో ఈరోజు చంద్రబాబు లిస్టులో, జనసేన లిస్టులో, టీడీపీ లిస్టులో, బీజేపీ లిస్టులో, కూటమి ప్రభుత్వం లిస్టులో సింపుల్గా ఒక బోరిగడ్డ కదా, ఇంకా చాలా గడ్డలు అని ఇటువంటివి. ఎందుకు వీళ్ళు చేసిన పాపాలు అన్నీ నీకు జగన్మోహన్ రెడ్డి హయాంలో. నేను మరలా చెప్తున్నా, దళితులు అనేవాళ్ళైనా బీసీలు అనేవాళ్ళైనా ఓసీలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మీరు ఒకటి కింద చేయి చాచి వాడిచ్చేది తీసుకొని బతికే బతుకులరా అనుకున్నంత కాలం మిమ్మల్ని ఎవడు బాగు చేయలేడు, మీరు బానిసగా బతకాల్సిందే. ఎందుకు మీరు సమాజంలో ఆ రకంగా ఉన్నారో క్రాస్ చెక్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎంతమంది దళితులని
నేను మీ మా మీ నేను మీలో ఒకడిని, మీరంతా నాకు మా మామలో, నేను మీ కులపోడిని, నేను మీ వాడిని అంటూ నమ్మించి వారిని బలిపశువులుగా చేసింది ఎంతమంది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. ఈరోజు కూటమి హయాంలో క్రాస్ చెక్ చేస్తూ పోతా ఉంటే చాలామంది ఈరోజు కేసులు ఇరుక్కోవాల్సిన వాళ్ళంతా కూడా ఎక్కువగా వీళ్ళే ఉన్నారు. ఏంటంటే జగన్ చెప్పింది చేసుకుంటా పోయా, ఇప్పటికీ జగన్ది ఫాలో అవుతూ జగన్ చెప్పింది చేస్తూ ఆ సాక్షిని చూస్తూ ఆ సాక్షి పేపర్ని ఏదో బైబుల్ అనుకుంటూ బతుకున్న కొంతమంది అమాయకులు ఉన్నారు. మీరు మారాలి, మీరు మారకపోతే భవిష్యత్తు ఇబ్బందులు తప్పు. మీరు మనస్ఫూర్తిగా ఒకటే నమ్మండి, మానవత్వాన్ని నమ్మండి. అండ్ మనం ఎవరిని దూషించకూడదు, మన పని మనం చేసుకోవాలి. చట్టం మనకి అనుకూలంగా ఉంది కాబట్టి పద్ధతిగా ఉన్నాం, మన జోలికి కూడా వస్తే ఊరుకోవద్దు. అంతేగాని మన పైన మన డబ్బులు ఇస్తున్నాడరా, వాడు ఏం చెప్తే చేద్దారా, ఎదురు నుంచి వాడు చూసుకుంటాడులే. ఏం చూసుకుంటారు, వైసీపీలో పరారవుతా ఉన్నారు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ. ఈ బోరుగడ్డ నీళ్ళు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఒకటి ఉంటే దానికి అన్నాడు కేంద్ర మంత్రి రామ్ అత్వాలే, అంతే రామ్దాస్ అత్వాలే సమ్ పర్సన్, ఆయన కేంద్ర మంత్రి ఉన్నప్పుడు ఆయన అనుచరుడు నేను, ఆయన బంధువు నేను అంటూ జగన్ రెడ్డి కూడా నాకు చుట్టం అంటూ అనంతపురంలో దౌర్జన్యాలు చేశాడు, ఆడవాళ్ళని హింసించాడు, కేసు లేదు. ఈ గుంటూరులో వచ్చేసి అడ్డదిడ్డంగా కర్రలతో ర్యాలీలు ఏంటి, హార్న్లు ఏంటి, రాత్రి పగల తేడా లేకుండా ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేశాడు కేసుల్లో. అండ్ కర్లపూడి బాబు ప్రకాష్ అని చెప్పేసి అతన్ని వేధించి 50 లక్షలు డిమాండ్ చేస్తే ఇప్పుడు ఆ కేసులో ఇప్పుడు దొరికాడు. బెంగళూరులో హైదరాబాద్లో అబ్సెండ్ అవుతూ ఉన్నాడు, బట్ చివరికి దొరికాడు. అది కూడా ఎలాగా, ఆయన ఇంట్లో పెట్టి బయట తాళం వేసిన వాళ్ళు ఆవిడ తెలివిగా, బట్ ఆమె ఎక్కడ పని మీద వెళ్ళింది, బట్ పోలీసు సమాచారం ఉంది, వెళ్ళారు తలుపులు పాల్గొట్టు బయట పట్టుకొచ్చున్నారు. నల్లపడ పోలీస్ స్టేషన్ విచారిస్తుంటే అసలు వైసీపీ హయాంలో అరెస్ట్ చేశారంటే ఇక నరకమే వాళ్ళకి, బట్ టీడీపీ హయాంలో ఇప్పుడు కుటుంబ హయాంలో అరెస్ట్ చేశారంటే రాజభోగం అన్నట్టు ఉంది. ఒక్క చిన్న మాట అన్నారు, విషయం ఏంటో అడుగుతారు. చూసాం కదండి జోగి రమేష్, సదర్ రామకృష్ణారెడ్డి అండ్ దేవిరెడ్డి అవినేష్, దండిగ సురేష్, వీళ్ళందరికీ సంక్షేమంగా అందరి మీద కేసులు ఉన్నాయి. వీళ్ళు కొంతమంది విచారించని పిలిస్తే వాళ్ళు ఏమాత్రం సహకరిస్తున్నారండి, ఒకసారి మీరే చెప్పండి. సో నేను వీడియో క్లోజ్ చేస్తాను, సింపుల్గా చెప్తాను చూడండి. చంద్రబాబు నాయుడు గారిది ఎలా ఉంటుందంటే ఒక పద్ధతి, ఆ పద్ధతి ఇంకెవరికి రాదు, తన పని తాను చేసుకుంటూ పోతారు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళు ఉన్నారో వారికి సంబంధించి పక్క ఇదిగోయా అని చెప్పేసి పోలీసులకు ఇవ్వాల్సిన ఇస్తారు, పోలీసులు రీచెక్ చేసుకుంటారు. రేపు కోర్టుల దగ్గరికి వెళ్ళినా చిన్న ఇబ్బంది కూడా రాకుండా సిస్టమ్కి గవర్నమెంట్కి అప్పుడు లోపలేస్తారు. ఈలో కొంచెం టైం పట్టింది. సో టీడీపీ వాళ్ళైనా జనసేన వాళ్ళని కొంచెం వెయిట్ చేయండి. ఎవరైతే ఆనాడు చంద్రబాబుని లోకేష్ని పవన్ కళ్యాణ్ని గొరాతి గొరని అన్నారో, చంపుతామంటాం కావచ్చు, ఇంట్లో ఆడవాళ్ళని భయంకరంగా పచ్చి బూతులు మాట్లాడున్నారో, అందరి పాపాలు వండుతాయి, ఎవరినైనా వదిలిపెట్టరు. కొంచెం అటు ఇటు అయింది అంతే టైం. సో వెయిట్ చేయండి, ప్రభుత్వం తన పని తాను చేసుకుంటా పోతాండి రాష్ట్రం డెవలప్ చేయడానికి, సంక్షేమ ఫలాలు అందరికి అందించడానికి. సిస్టమ్, పోలీసు వ్యవస్థ, వాళ్ళు ఏం చేస్తారు, సంఘ విద్రోహులు కావచ్చు, సమాజంలో ఎవరైతే చెడపురులు ఉన్నాయో వాటిని ఏరివేస్తే క్రమంలోనే ఎక్కడున్నా పట్టుకొస్తారు, లోపలేస్తారు. కాదు కొంచెం టైం పెట్టేది అంతే.